वेलकम टू आरएमसी कोचिंग सेंटर अनंतपुर ई रोज क्लास लो मनम घन संख्यलु क्यूब नंबर्स गुरिंचि तेलुसुकुंदाम। सो क्यूब नंबर्स अंटे स्क्वेर नंबर्स तर्वात वेरी वेरी इंपॉर्टेंट नंबर्स घन संख्यलु अंटाम वीटिनि क्यूब नंबर्स घन संख्यलु क्यूब नंबर्स मरि वीटिकि डेफिनेशन एंटि ఎన్ని రకాల డెఫినేషన్ చెప్పుకునే అవకాశం ఉందో చూద్దాం. సరే, కారణాంకాల మీద ఆధారపడే సంఖ్యలు ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, శుద్ధ సంఖ్యలు, వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు. కారణాంకాల మీద ఆధారపడే సంఖ్యల్లో ఇది లాస్ట్ వన్. అంటే ఘన సంఖ్యలు అనేవి కారణాంకాల మీద ఆధారపడతాయని తెలిసిపోతుంది. మరి కారణాంకాలు అంటే ఏంటి, అవి ఎట్లా ఉంటాయని కూడా చూసాం. మరి ఇప్పుడు శుద్ధ సంఖ్యల గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు వర్గ సంఖ్యల తర్వాత ఇంపార్టెంట్ ఘన సంఖ్యలు క్యూబ్ నంబర్స్ అండి. అయితే ఈ క్యూబ్ నంబర్స్లో ఫస్ట్ డెఫినేషన్ ఏంటి, ఎట్లా ఉంటుందో చూద్దాం. దీనికి మూడు రకాల డెఫినేషన్స్ చెప్పుకునే అవకాశం ఉంది. త్రీ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి. మొదటిది, ఒక సంఖ్యను వరుసగా మూడు సార్లు గుణిస్తే వచ్చే విలువను ఘన సంఖ్య అంటారు. ఒక సంఖ్యను వరుసగా మూడు సార్లు గుణిస్తే, త్రీ టైమ్స్ ఒక నంబర్ను త్రీ టైమ్స్ వరుసగా మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూనే క్యూబ్ నంబర్ అవుతుంది. ఒక సంఖ్యను వరుసగా మూడు సార్లు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నంబర్ తీసుకుందాం. 2 × 2 × 2 ఒక సంఖ్యను వరుసగా మూడు సార్లు గుణిస్తున్నాం, మనకు వచ్చే వాల్యూ 8 అనేది క్యూబ్ నంబర్. సో 3 × 3 × 3 3 × 3 = 9 × 3 = 27 క్యూబ్ నంబర్లు. ఇవి క్యూబ్ నంబర్స్. 4ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, వచ్చేది 64 క్యూబ్ నంబర్. 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, వచ్చేది 125 క్యూబ్ నంబర్. ఈ విధంగా ఏ నంబర్నైనా 3 టైమ్స్ వరుసగా మల్టిప్లై చేస్తే వచ్చేది క్యూబ్ నంబర్ అవుతుంది. ఇది ఫస్ట్ డెఫినేషన్. ఓకే, దెన్ సెకండ్ డెఫినేషన్ ఏంటి? సెకండ్ డెఫినేషన్ ఏంటంటే, ఒక వర్గ సంఖ్యను దాని వర్గమూలంతో గుణించినప్పుడు వచ్చిన విలువను ఘన సంఖ్య అంటారు. ఒక వర్గ సంఖ్యను దాని వర్గమూలంతో గుణిస్తే వచ్చే సంఖ్యను ఘన సంఖ్య అంటారు. ఒక స్క్వేర్ నంబర్ని దాని స్క్వేర్ రూట్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ క్యూబ్ నంబర్. ఓకే, ఎలాగో చూద్దాం. స్క్వేర్ నంబర్స్ ఆల్రెడీ చూసాం, వాటినే వర్గ సంఖ్యలు అంటారు. వర్గ సంఖ్యను దాని వర్గమూలం అంటే స్క్వేర్ రూట్, వర్గమూలంతో మల్టిప్లై చేస్తే వచ్చే సంఖ్యను ఏమంటారంటే ఘన సంఖ్య అంటారు. ఇది డెఫినేషన్ ప్రకారం ఒక వర్గ సంఖ్యను దాని వర్గమూలంతో మల్టిప్లై చేస్తే వచ్చేది క్యూబ్ నంబర్ అవుతుంది. ఓకే, స్క్వేర్ నంబర్స్ ఏంటి? 4, 9, 16, 25 ఇవన్నీ స్క్వేర్ నంబర్స్. మరి వీటికి స్క్వేర్ రూట్స్ ఏంటి? 4 కి స్క్వేర్ రూట్ 2, 9 కి స్క్వేర్ రూట్ 3, 16 స్క్వేర్ రూట్ 4, 25 కి స్క్వేర్ రూట్ 5. సో ఇప్పుడు ఈ స్క్వేర్ నంబర్ని దాని స్క్వేర్ రూట్తో మల్టిప్లై చేస్తే వచ్చేది క్యూబ్ నంబర్. ఓకే, 9 × 3 = 27 క్యూబ్ నంబర్, 16 × 4 = 64 క్యూబ్ నంబర్, 25 × 5 = 125 క్యూబ్ నంబర్. ఈ విధంగా సెకండ్ డెఫినేషన్ చెప్తాం. ఒక వర్గ సంఖ్యను దాని వర్గమూలంతో గుణిస్తే వచ్చే సంఖ్యను ఘన సంఖ్య అంటారు. నెక్స్ట్ థర్డ్ డెఫినేషన్, ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి చెప్తాం. ఏ సంఖ్యనైతే మూడు సమాన కారణాంకాల లబ్దంగా రాయగలుగుతామో దాన్ని ఘన సంఖ్య అంటారు. ఒక సంఖ్యను మూడు సమాన కారణాంకాల లబ్దంగా, 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా ఏ నంబర్నైతే డివైడ్ చేసి రాయగలుగుతామో ఆ నంబర్నే క్యూబ్ నంబర్ అంటాం. స్క్వేర్ నంబర్లో ఏం చెప్పుకున్నామంటే, ఏ సంఖ్యనైతే రెండు సమాన కారణాంకాల లబ్దంగా రాయగలుగుతామో దాన్ని వర్గ సంఖ్య అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏ సంఖ్యనైతే మూడు సమాన కారణాంకాల లబ్దంగా రాయగలుగుతామో దాన్ని ఘన సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే నంబర్ తీసుకుంటే, 8 1తోని 2తోని 4తోని 8తోని డివిజిబుల్ అవుతుంది. అప్పుడు 8ని ఎట్లా రాస్తామంటే, 2 × 2 × 2 = 8. ఇప్పుడు మనం 8ని 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్లో మల్టిప్లైగా రాసాం, అప్పుడు 8ని ఏమంటారంటే క్యూబ్ నంబర్. ఏ సంఖ్యనైతే మూడు సమాన కారణాంకాల లబ్దంలో రాస్తామో దాన్ని ఘన సంఖ్య అంటారు. అప్పుడు 8కి 2 ఏమవుతుందంటే ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఆల్రెడీ
ఎయిట్ టూతో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఎయిట్కి టూ ఫ్యాక్టర్ అవుతుంది అందుకని ఎయిట్ను మనం త్రీ ఈక్వల్ ఫ్యాక్టర్స్లో రాయడానికి అవకాశం ఉంది. ఓకే నెక్స్ట్ 27 అనే నంబర్ తీసుకుంటే 27 వన్తోని 3తోని 9తోని అగైన్ 27తోని డివిజబుల్ అవుతుంది. 27 వన్తోని 3తోని 9తోని 27తో డివిజబుల్ అవుతుంది. అప్పుడు 27ని మనం ఎలా రాయొచ్చు అంటే 3 × 3 × 3. ఓకే 27ని మనం 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ మల్టిప్లైలో డివైడ్ చేస్తున్నాం అంటే 3 సమాన కారణాంక లబ్ధంగా రాయగలుగుతున్నాం అందుకని 27 ఏమంటారంటే క్యూబ్ నంబర్ అంటాం. 27కి 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 27 3తో డివిజబుల్ అవుతుంది. ఓకే ఈ విధంగా ఏ సంఖ్యనైతే 3 సమాన కారణాంక లబ్ధంగా రాయగలుగుతామో దాన్ని ఘన సంఖ్య అంటారు. నెక్స్ట్ ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పుకున్నాం, ఒక సంఖ్యను వరుసగా 3 సార్లు గుణిస్తే వచ్చే విలువను ఘన సంఖ్య, ఏ సంఖ్యనైనా వరుసగా 3 సార్లు గుణిస్తే వచ్చే సంఖ్యను ఘన సంఖ్య అంటారు. సెకండ్ డెఫినేషన్, ఒక వర్గ సంఖ్యను దాని వర్గమూలంతో గుణిస్తే వచ్చే సంఖ్యను ఘన సంఖ్య అంటారు. స్క్వేర్ నంబర్ని స్క్వేర్ రూట్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ క్యూబ్ నంబర్ అవుతుంది. ఓకే థర్డ్ వన్, ఒక సంఖ్యను 3 సమాన కారణాంక లబ్ధంగా రాయగలిగితే ఆ సంఖ్యను ఘన సంఖ్య అంటారు. ఓకే అండి, ఇది డెఫినేషన్స్, 3 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్. మరి క్యూబ్ నంబర్స్ మనకు ఎంతవరకు వచ్చు, క్యూబ్ నంబర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకోవాలి, మరి వీటిని ఈజీగా నేర్చుకోవడం ఎట్లా, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ మినిమం 20-30 క్యూబ్స్ నేర్చుకొని ఉండాలి, వాటి వాల్యూస్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ప్రస్తుతానికి ఒక 20 నేర్చుకోండి, సందర్భాన్ని బట్టి ఎగ్జామ్ మూమెంట్లో వాటిని 30 వరకు ఇంక్రీజ్ చేసుకోండి. మరి వీటిల్లో మనం క్యూబ్ నంబర్స్ రాసేటప్పుడు ఎల్హెచ్ఎస్ఐడు ఆర్హెచ్ఎస్ఐడుగా రాస్తాం. మరి ఎల్హెచ్ఎస్ఐడు ఆర్హెచ్ఎస్ఐడు రాసినప్పుడు ఇంతకుముందు మనం స్క్వేర్ నంబర్స్ రాసేటప్పుడు కూడా అట్లాగే రాసాం కదా. ఓకే మరి దీంట్లో 1³ 1 2³ 8 3³ 27 4³ 64 5³ 125 6³ 216 7³ 343 8³ 512 9³ 729 10³ 1000 ఇవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అందరికీ 10³ వరకు. వీటిల్లో రైట్ హ్యాండ్ సైడ్ రాసిన వాటిలన్నింటినీ ఏమంటారంటే క్యూబ్ నంబర్స్. 1 28 27 64 125 216 343 512 729 1000 ఇవన్నీ ఏ నంబర్స్ అంటే క్యూబ్ నంబర్స్. రైట్ హ్యాండ్ సైడ్ రాసినవన్నీ క్యూబ్ నంబర్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసినవన్నీ క్యూబ్ రూట్స్ అంటే వాటిని ఘన మూలాలు అంటాం ఎడమ వైపు, కుడి చేతి వైపు ఉండే వాటిని అన్నింటినీ ఘన సంఖ్యలు అంటాం. ఈ పైన పవర్ తీసేస్తే ఇవన్నీ క్యూబ్ రూట్స్ అవుతాయి. అంటే 1కి క్యూబ్ రూట్ 1, 8కి క్యూబ్ రూట్ 2, 27 క్యూబ్ రూట్ 3, 64 క్యూబ్ రూట్ 4, 125కి క్యూబ్ రూట్ 5, 216కి క్యూబ్ రూట్ 6 అంటే ఘన మూలాలు క్యూబ్ రూట్స్, 343కి క్యూబ్ రూట్ 7, 512 క్యూబ్ రూట్ 8, 729 క్యూబ్ రూట్ 9, 1000కి 10 ఇవన్నీ ఘన మూలాలు, ఇవన్నీ ఘన సంఖ్యలు, ఇవి క్యూబ్ నంబర్స్, ఇవి క్యూబ్ రూట్స్ అవుతాయి. ఎప్పుడైనా కూడా ఒక నంబర్ రాసామంటే అది క్యూబ్ నంబర్ కానీ స్క్వేర్ నంబర్ కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రూట్స్ అవుతాయి, రైట్ హ్యాండ్ సైడ్ పర్ఫెక్ట్ నంబర్స్ అవుతాయి. ఓకే అండి, రైట్. దీంట్లో 1 to 10 మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే చాలు, దాని తర్వాత మిగతా నంబర్లన్నీ నేను చూపిస్తాను ఎట్లా చేయాలో. అయితే వీటిల్లో 1 to 10 నంబర్స్లో ఒకవేళ వన్స్ ప్లేస్లో 0 ఉంటే వాటిని క్యూబ్ ఎలా చేయాలో చూద్దాం. వన్స్ ప్లేస్లో 0 ఉండే నంబర్స్ అంటే 10³ 20³ 30³ 40³ 50³ 60³ 70³. స్లో 0 ఉంటే ఒకట్ల స్థానంలో 0 ఉండే సంఖ్యలను క్యూబ్ ఎట్లా చేయాలో చూద్దాం. సో 1 to 10 క్యూబ్స్ మీకు తెలుసుంటే మిగతావన్నీ నేను చూపిస్తానని చెప్పాను. వీటిల్లో 1 to 10 ఆల్రెడీ ఇక్కడ క్యూబ్స్ రాసాం, వాటిల్లో అగైన్ లాస్ట్ వన్స్ ప్లేస్లో 0 తీసుకుంటున్నాం అంతే. ఆ జీరోస్కి మనం క్యూబ్ ఎట్లా తీసుకుంటాం చూడండి.
సో 10³ అంటే 10³లో మనం జీరోని లెక్కలోకి తీసుకోకండి. లెఫ్ట్ నుంచి ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే క్యూబ్ చేయండి. 1³ అవుతుంది. పైన పవర్ 3 ఉంది కాబట్టి 3 జీరోస్ వేసుకోండి. 10³ 1000. 20లో లెఫ్ట్ నుంచి 2 ఉంది. 2³ 8 అగైన్ 000 8000. 20³ 8000. 30లో లెఫ్ట్ నుంచి 3 ఉంది. 3³ 27 అండ్ 000 27000. 30³ వాల్యూ. 40లో 4³ 64 అండ్ 000 64000. 40³ 50³ 5³ 125 అండ్ 000 60³ 6³ 216 అండ్ 000. ఓకే అండి. వన్స్ ప్లేస్లో జీరో ఉన్నప్పుడు మనం స్క్వేర్ చేస్తే లాస్ట్లో 00 వచ్చింది. ఇప్పుడు క్యూబ్ చేస్తే లాస్ట్లో 000 అనేది కామన్గా వస్తుంది అన్నింటికి. ఓకే, 70³లో 7³ 343 వేసి 000 వేయండి. సో ఇక్కడ మనకు ఏమొస్తుందో చూడండి. 343000, 216000, ఇక్కడ 125000 ఇట్లా వేసుకుంటాం. ఓకే, 80³లో 8³ 512 అండ్ 000 512000. 90³లో 9³ 729 అండ్ 000 729000. ఓకే, 100³ అందులో 10³ 1000 అగైన్ 000. సో ఇక్కడ మనకు 1000000 వస్తుంది. 100³ అయితే 1000000, 100² అయితే 10000. ఓకే అండి. నెక్స్ట్ మనకు క్యూబ్ నెంబర్స్లో ఒకట్ల స్థానంలో 0 ఉండే సంఖ్యలన్నీ ఇప్పుడు క్యూబ్ ఎట్లా చేయాలో చూసాం. ఓకే, రైట్. నెక్స్ట్ లెవెన్ నుంచి 20 వరకు క్యూబ్స్ ఏ విధంగా తీసుకుందాం, అవి ఎట్లా వస్తాయో చూద్దాం. సో 11³ నుంచి 20³ వరకు అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం చూపిస్తాను. ఇక్కడ 11 to 20 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాదాపు 10³ వరకు మీకు తెలిసి ఉంటాయి, తర్వాత వచ్చేవే చాలా ఇంపార్టెంట్. వాటిని క్యూబ్ చేసేటప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎట్లా క్యూబ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ 11³ తీసుకుంటున్నాను. 11 నుంచి 20 వరకు చూడండి. ఓకే, 11³ దీంట్లో 11లో 2 డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి, అవి 1 అండ్ 1. సో 11లో 2 డిజిట్స్ ఉన్నాయి, అవి 1 అండ్ 1. సో ఈ 1 అండ్ 1 అనే నంబర్స్ విడివిడిగా ఇలా వేసుకోండి. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో ఇచ్చిన నంబర్లో వన్స్ ప్లేస్లో ఏ నంబర్ అయితే ఉందో దాని స్క్వేరు దాని క్యూబ్ కంటిన్యూషన్లో వేసుకోండి. సో వన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1² 1 1³ కూడా 1. ఫస్ట్ ఏం చేశాను, 11లో 2 డిజిట్స్ ఉన్నాయి 11, ఆ 2 డిజిట్స్ విడివిడిగా వేశాను. తర్వాత వన్స్ ప్లేస్లో ఏ నంబర్ ఉందో దాని స్క్వేరు 1² 1. వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉందో దాని క్యూబ్ కూడా వెయ్యాలి, 1³ 1. సో ఇప్పుడు మనకు టోటల్గా 4 వాల్యూస్ వచ్చాయండి, 1 2 3 4. ఈ 4 వాల్యూస్లో సింగిల్ డిజిట్ రావచ్చు, డబల్ డిజిట్ రావచ్చు, ట్రిపుల్ డిజిట్ రావచ్చు, ఎన్ని డిజిట్స్ వచ్చినా అవి 4 వాల్యూస్ కానీ లెక్క వేసుకుంటాం. అగైన్ ఆ 4 వాల్యూస్లో నుంచి మిడిల్ 2 వాల్యూస్ డబల్ చేసుకోవాలి. మిడిల్ 2 వాల్యూస్ డబల్ చేయడం అంటే 1 డబల్ చేస్తే 2, అగైన్ 1 డబల్ చేస్తే 2, 1 డబల్ చేస్తే 2, 1 డబల్ చేస్తే 2, తర్వాత డబల్ చేసి అడిషన్ చేసుకోవాలి. మిడిల్ నెంబర్ మాత్రమే డబల్ చేయాలి, ఫస్ట్ లాస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంచండి. వీటిని డబల్ చేసిన తర్వాత అడిషన్ చేస్తున్నాం, 1 3 3 1 1331. ఇది 11³. సో 11 ఇంటూ 11 ఇంటూ 11 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ. ఓకే, నెక్స్ట్ 12³. దాంట్లో 12లో 1 అండ్ 2 1 2, 2 డిజిట్స్ ఉన్నాయి. వన్స్ ప్లేస్లో 2 ఉంది, దెన్ 2² 4 రాయండి, 2³ 8 రాయండి. 1 అండ్ 2 అండ్ వన్స్ ప్లేస్లో 2 ఉంది, 2² 4, 2³ 8 రాసాం. 4 వాల్యూస్ వచ్చాయి. 4 వాల్యూస్లో మిడిల్ వాల్యూస్ డబల్ చేద్దాం. 2 డబల్ చేస్తే 4,
ఫోర్ డబల్ చేస్తే 8. నెక్స్ట్ అడిషన్ 8, 12, 7, 17, 28. ఇట్ ఈస్ 12 క్యూబ్. 12 × 12 × 12 త్రీ టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ. ఓకే, నెక్స్ట్ 13 క్యూబ్. 13లో 1 ఉంది 3 ఉంది, అండ్ 1 అండ్ 3 డివైడ్ చేసి రాయండి. 1 స్పేస్లో 3 ఉంది, 3² 9 వేయండి. అగైన్ 3³ 27. 27కి వచ్చేసరికి 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ ఉండొచ్చు, 3 డిజిట్స్ ఉండొచ్చు, కానీ సింగిల్ వాల్యూ మనకు 1, 2, 3, 4 వాల్యూస్. అందులో మిడిల్ వాల్యూస్ డబల్ చేస్తే 3, 6 అవుతుంది, 9 ఏమో 18 అవుతుంది. ఓన్లీ మిడిల్ వాల్యూస్ మాత్రమే డబల్ చేసి నెక్స్ట్ అడిషన్ వెళ్ళాలి. సో లాస్ట్లో 27 వచ్చింది. 27లో 7 డౌన్ చేసుకోండి, 2ని షిఫ్ట్ చేయండి. మనం అడిషన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, 4 + 8 = 12 వస్తే 2 ఇక్కడ వేసి 1 షిఫ్ట్ చేసాం. అట్లాగే అక్కడ కూడా 27 వచ్చింది, అందులో 7 డౌన్ చేసుకొని 2 షిఫ్ట్ చేసాం. టోటల్ మళ్ళీ ఏమవుతుంది, 29 అవుతుంది. 9 ఇక్కడ 2. ఓకే, 11, 1, 2, 1, 9, 7. సో 2, 1, 9, 7 అనేది 13 క్యూబ్, 13 × 13 × 13. ఓకే అండి, నెక్స్ట్ 14 క్యూబ్. 14లో 1 ఉంది 4 ఉంది. నెక్స్ట్ 1 స్పేస్లో 4 ఉంది, 4² 16, 4³ 64. 4 ఉంది 4² 16, 4³ 64. నెక్స్ట్ మిడిల్ వాల్యూస్ డబల్ చేద్దాం. 4 డబల్ చేస్తే 8, 16 డబల్ చేస్తే 32. దెన్ టోటల్ అడిషన్, లాస్ట్లో 64 వచ్చింది కాబట్టి 4 డౌన్ చేసుకొని 6 పక్కకు పంపించండి. టోటల్ యాడ్ చేద్దాం, 48, 54 అయితే 4 ఇక్కడ, 5 ఇక్కడ, టోటల్ యాడ్ చేస్తే 17. సో 2, 7, 4. ఇది 14 క్యూబ్, 14 × 14 × 14. ఇక్కడ నేను మల్టిప్లై చేయట్లేదు, టేబుల్స్ మీరు నేర్చుకోండి, టేబుల్స్ రావాలి, కానీ నేను ఇక్కడ మల్టిప్లై చేయట్లేదు, జస్ట్ అడిషన్ చేస్తున్నాను. ఓకే, ఇందులో పైన మనం వ్రాసే 4 వాల్యూస్లో అన్నీ మనకు తెలిసినవి, ఇక్కడ కొత్త నంబర్లు ఏం లేవు. చూడండి, 11లో 1 తెలుసు, యాస్టీజ్ అక్కడ ఉన్నవే రాస్తున్నాం. 1స్ ప్లేస్లో ఏముందో దాని స్క్వేరు, 1స్ ప్లేస్లో ఏముందో దాని క్యూబ్. ఇక్కడ కూడా 1స్ ప్లేస్లో ఏముందో దాని స్క్వేరు, 1స్ ప్లేస్లో ఏముందో దాని క్యూబ్. 1, 2 అనేది ఆల్రెడీ అక్కడ ఉన్న నంబర్లే, కొత్త నంబర్లు ఏం రాయట్లేదు. చూడండి, సో ఇప్పుడు 15 క్యూబ్ 16 క్యూబ్ చూద్దాం. 15 క్యూబ్ అంటే అందులో 1 ఉంది 5 ఉంది. నెక్స్ట్ 1స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5² 25, 5³ 125, ఇలా వేసుకోండి. సో మిడిల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డబల్ చేయండి. ఓకే, 1, 5, 15లో నంబర్స్, 1స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5² 25, 5³ 125. మిడిల్ వాల్యూస్ డబల్ చేస్తే 5 10 అవుతుంది, 25 50 అవుతుంది. సో నెక్స్ట్ యాడ్ చేసుకునేటప్పుడు 125లో 5 డౌన్ చేసుకోండి, 12ని షిఫ్ట్ చేయండి. అప్పుడు 12 షిఫ్ట్ చేసి టోటల్ యాడ్ చేసుకోండి, 87 అవుతుంది, అందులో 7 ఇక్కడ, 8 ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి 15 23 అవుతుంది, 2. ఓకే, 3375. సో ఇది 15 క్యూబ్, 15 × 15 × 15, 3 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ. ఓకే, సో ఇప్పుడు 16 క్యూబ్కి వెళ్దాం. 16 క్యూబ్లో 1 అండ్ 6, 16లో ఉండే నంబర్స్, 1 ఉంది 6 ఉంది. నెక్స్ట్ 1స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6² 36, 6³ 216, ఇలా వేసుకుంటాం. సో నెక్స్ట్ మిడిల్ వాల్యూస్ డబల్ చేయండి. 6 డబల్ చేస్తే 12 అవుతుంది, 36 డబల్ చేస్తే 72 అవుతుంది. ఆ తర్వాత అడిషన్. సో ఆ తర్వాత అడిషన్ చేసేటప్పుడు చూడండి, 216లో 6 డౌన్ చేసుకోండి, 21ని షిఫ్ట్ చేయండి. టోటల్ యాడ్ చేసుకుంటే 129 వస్తుంది, 9 ఇక్కడ, 12 ఇక్కడ. 12 + 12 = 24 + 6 = 30, 03, 4096. ఇట్ ఈస్ 16 క్యూబ్, 16 × 16 × 16. ఓకే, దాన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ. ఓకే అండి, నెక్స్ట్ 17, 18, 19 అవి కూడా చూద్దాం. ఓకే, ఇవి మీకు 20 వరకు పర్ఫెక్ట్గా వాల్యూస్ తెలిసి ఉండాలి. అదే స్క్వేర్ నంబర్స్ అయితే మినిమం 30 తెలిసి ఉండాలి, క్యూబ్ నంబర్స్ అయితే మినిమం 20 వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇవి ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే 20 వాల్యూస్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 17 క్యూబ్. 17లో 1 ఉంది
సెవెన్ ఉంది. దెన్ సెవెన్ స్క్వేర్ 49, సెవెన్ క్యూబ్ 343. ఓకే అండి. నెక్స్ట్ సెవెన్ డబల్ చేస్తే 14, 49 డబల్ చేస్తే 98. ఆ తర్వాత అడిషన్, 343లో 3 డౌన్ చేసుకోండి, 34 షిఫ్ట్ చేయండి. అయితే అడిషన్ చేసేటప్పుడు నిదానంగా అడిషన్ చేయండి. ఇక్కడ అడిషన్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. 17 + 4 = 21, 11 + 4 = 18, 181 వస్తుంది టోటల్. 181లో 1 ఇక్కడ, 18 పక్కన. 25 + 14 = 39, 9 ఇక్కడ, 3 ఇక్కడ. సో 4 9 1 3, ఇది 17 క్యూబ్. 17 × 17 × 17, 4 9 1 3. నెక్స్ట్ 18. సో 18 క్యూబ్ కావాలి. దాంట్లో ఫస్ట్ 1 and 8 వేయండి. నెక్స్ట్ 1 స్పేస్లో 8 ఉంది కాబట్టి 8² = 64, 8³ = 512. సో ఈ విధంగా 4 వాల్యూస్ వేసిన తర్వాత మిడిల్ వాల్యూస్ డబల్ చేద్దాం. 8 ఏమో 16 అవుతుంది, 64 ఏమో 128 అవుతుంది. తర్వాత అడిషన్ చేసుకుందాం. 512లో 2 డౌన్ చేసుకోండి, 51ని షిఫ్ట్ చేయండి, టోటల్ యాడ్ చేయండి. 12 + 1 = 13, 13 19 24, 243 వస్తుంది టోటల్. 243లో 3 ఇక్కడ, 24 పక్కన. 40 + 8 = 48 అవుతుంది, 8 ఇక్కడ, 4. ఓకే, 5832, 18 క్యూబ్ వాల్యూ 5832, 5832. నెక్స్ట్ 19 క్యూబ్ కావాలి. ఓకే అండి, 19 క్యూబ్. 19లో 1 ఉంది, 9 ఉంది. నెక్స్ట్ 1 స్పేస్లో 9 ఉంది. 9² ఎంత అండి? 81. సో 9³ ఎంత? 729. ఓకే, 19 9² = 81, 9³ = 729. మిడిల్ వాల్యూస్ డబల్ చేస్తే 9 ఏమో 18 అవుతుంది, 81 ఏమో 162 అవుతుంది. ఆ తర్వాత అడిషన్కి వెళ్దాం. అడిషన్లో 729లో 9 డౌన్ చేసుకోండి, 72 షిఫ్ట్ చేయండి. అప్పుడు టోటల్ యాడ్ చేసుకుంటే 5 24 31, 315 వస్తుంది. సో 315లో 5 ఇక్కడ ఉంచేసి 31 పక్కన వేసుకోండి. 40 + 18 = 58, 5 ఇక్కడ, 6 8 5 9, ఇది 19 క్యూబ్. 19 × 19 × 19, 3 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే వచ్చేవాళ్ళు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవి 5 to 10 సెకండ్స్లో వాటి వాల్యూస్ చెప్పొచ్చు. నెక్స్ట్ 20 క్యూబ్. సో 20 క్యూబ్ అన్నప్పుడు 1 స్పేస్లో 0 ఉంది కాబట్టి దీన్ని ఏం మల్టిప్లై చేయాల్సిన పని లేదు. 2³ = 8 వేసి పక్కన 000 వేసుకోండి. ఇది 20³ = 8000. సో ఇప్పుడు మీకు 11 నుంచి 20 వరకు క్యూబ్ వాల్యూస్ను ఈజీగా కనుక్కోవడం ఎలాగో చూపించాను. ఓకే, ఇవి క్యూబ్స్ మనం కనుక్కోవడానికి టోటల్గా 4 స్టెప్స్ యూజ్ చేస్తాను. ఇది ఫస్ట్ స్టెప్. దీంట్లో 1 to 20 వరకు చూపించాను. 1 to 10 మీకు తెలుసు, 11 to 20 ఎట్లా చేయాలో చూపించాను. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఏం నంబర్స్ వస్తాయి, వాటిని ఏ విధంగా క్యూబ్ చేయాలో చూపిస్తాను చూడండి. అందులో డబల్ డిజిట్ ఉండి సేమ్ డిజిట్ అయితే, డబల్ డిజిట్ ఉండి సేమ్ డిజిట్ ఉంటే, అంటే డబల్ డిజిట్ సేమ్ డిజిట్ అంటున్నాం ఎట్లాగో చూడండి. 11³ = 22³ = 33³ = 44³ = 55³ = 66³, ఇట్లా డబల్ డిజిట్ ఉండి సేమ్ డిజిట్ ఉంటే ఆ నంబర్స్ని క్యూబ్ ఎట్లా చేయాలో చూద్దాం. సో దీంట్లో డబల్ డిజిట్ ఉండి సేమ్ డిజిట్ ఉండే నంబర్స్ను క్యూబ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు, ఎట్లాగో చూడండి. సో దీంట్లో ఇంతకుముందు 11³ అనేది మనం ఇంకొక రకంగా చూపించాం, కానీ ఇక్కడ డబల్ డిజిట్ సేమ్ డిజిట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం క్యూబ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తాం. సో 11³లో దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి, ఏంటవి? 1 and 1. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 11లో ఉండే ఏదో ఒక నంబర్ తీసుకోండి. 2 సేమ్ నంబర్స్ కాబట్టి ఒక నంబర్ తీసుకొని క్యూబ్ చేద్దాం. 1³ అంటే 1. ఇక్కడ ఏ నంబర్ ఉందో దాన్ని క్యూబ్ చేసుకుంటే చాలు, 1³ 1. ఆ వచ్చిన ఫస్ట్ వాల్యూనే 4 టైమ్స్ వేయండి.
వచ్చిన ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 1 వచ్చింది, 1³ 1, దాన్నే 4 టైమ్స్ వేయండి. తర్వాత మిడిల్ వాల్యూస్ డబల్ చేయండి, 1 డబల్ చేస్తే 2, 1 డబల్ చేస్తే 2. నెక్స్ట్ అడిషన్ 1 3 3 1, 13 31, 11 క్యూబ్. ఓకే, నెక్స్ట్ 22 క్యూబ్. 22 క్యూబ్లో 2 ఉంది కాబట్టి జస్ట్ 2 క్యూబ్ తీసుకోండి. 2 క్యూబ్ అంటే ఎంత? 8. ఆ వచ్చిన 8ను 4 టైమ్స్ వేయండి, 8 8 8, ఇలా 4 టైమ్స్. నెక్స్ట్ మిడిల్ వాల్యూస్ డబల్ చేసుకోండి, 8 ఏమో 16 8 16. డబల్ చేసిన తర్వాత అడిషన్ 8 24 26 and 10648. ఇది 22 క్యూబ్, 22 into 22 into 22. సో 3 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూ అది 22 క్యూబ్. ఓకే, నెక్స్ట్ అట్లాగే 33 44 కూడా చూపిస్తాను, చూడండి. మిగతాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, 33 క్యూబ్ అండి. 33 క్యూబ్లో మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ 3 క్యూబ్ తెలిస్తే చాలు. 3 క్యూబ్ ఎంత? 27. ఆ వచ్చిన 27ే 4 టైమ్స్ వేయండి, 27 27 27, 4 టైమ్స్ వేయండి. మిడిల్ వాల్యూస్ డబల్ చేయండి, 27 డబల్ చేస్తే 54, 27 డబల్ చేస్తే 54. నెక్స్ట్ అడిషన్, 27లో 7 డౌన్ చేసుకోండి, 2 షిఫ్ట్ చేయండి, 81 ప్లస్ 2 83, 8 అండ్ 3, 81 ప్లస్ 8 89, 8 అండ్ 27 35 అవుతుంది, 35937. ఇది 33 క్యూబ్, 33 ఇంటూ 33 ఇంటూ 33. ఓకే, నెక్స్ట్ 44 క్యూబ్. ఓకే, 44 క్యూబ్లో మనకు 4 క్యూబ్ వస్తే చాలండి. 4 క్యూబ్ అంటే 64, దాన్నే 4 టైమ్స్ వేయండి, 64 64 64, ఇలా వేసుకోండి. మిడిల్ వాల్యూస్ డబల్ చేయండి, 128 128, 64 డబల్ చేస్తే 128. నెక్స్ట్ అడిషన్, 64లో నుంచి 4 డౌన్ చేసుకొని 6 పక్క పంపించండి, టోటల్ యాడ్ చేసుకుంటే 198 వస్తుంది. ఇక్కడ 9 8 19, టోటల్ 198లో 8 ఇక్కడ వేసాం, 19 పక్కన వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే, 12 ప్లస్ 9 21, 14 20 21. ఓకే, ఇక్కడ మనకు మొత్తం 221 వస్తుంది, చూడండి. 8 ప్లస్ 4 12 12 ప్లస్ 9 21, 1 అండ్ 2 14 20 21. ఓకే, 2 డబల్ 1 వచ్చింది. సో 2 డబల్ 1 వచ్చింది కాబట్టి ఈ 2 డబల్ 1లో 1 ఇక్కడ ఉంచి 21 పక్కన వేయండి, అప్పుడు టోటల్ యాడ్ చేసుకుంటే 85. సో 85184, 85184, ఇది 44కి క్యూబ్ అవుతుంది. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే సేమ్ డిజిట్, డబల్ డిజిట్ ఉండి సేమ్ డిజిట్ ఉంటే ఆ నంబర్స్ని క్యూబ్ ఎలా చేయాలి అంటే, డబల్ డిజిట్లో ఒక డిజిట్ వాల్యూ మనకు తెలుసుంటే చాలు. 11లో 1 క్యూబ్, 22లో 2 క్యూబ్, 33లో 3 క్యూబ్, 44లో 4 క్యూబ్, 55లో 5 క్యూబ్, ఇట్లా తీసుకొని వచ్చిన వాల్యూస్ని వరుసగా అదే కంటిన్యూగా రాసుకుంటూ వెళ్తాం 4 టైమ్స్. దెన్ 4 టైమ్స్ రాసిన తర్వాత ఆపేసి మిడిల్ వాల్యూస్ డబల్ చేసుకొని అడిషన్ చేసుకుంటాం. ఇది మనం చేసే రూల్. ఓకే అండి, ఇప్పుడు మీకు